హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బాక్స్ ప్లేటెడ్ నేను కటింగ్ చెప్పాను కదా ఈరోజు స్టిచ్చింగ్ చెప్తాను ఓకేనా ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను సో నిన్న కొంచెం నేను బాగా బిజీ అయ్యి సో పెట్టలేదు అనమాట ఇక్కడ ఏంటంటే మామూలుగా మనం ఇక్కడ వచ్చేసి నార్మల్గా నెక్ ఉన్నా కూడా రౌండ్ ఉన్నా కూడా మనం ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకోవాలి అంటే ఈ బోట్ నెక్కే ప్రిన్సెస్ కట్ కట్ చేయాలని ఏం లేదండి ఎందుకంటే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్కి ఏంటంటే మనకి ఇలా ఫ్రంట్ ఒక టక్స్ అనేవి ఉండాలన్నమాట అంటే ముందు ఒక టక్ ఉండాలి చంక దగ్గర ఒక టక్ ఉండాలి అప్పుడే మనకి నీట్గా వచ్చినట్టు దాని బదులు మనము ప్రిన్సెస్ కట్ చేసుకున్నాం అనుకోండి షేప్ కనిపిస్తుంది అలా టక్స్ చేసుకోకపోతే షేప్ అనేది కనిపించదనమాట లాంగ్ ఫ్రాక్స్కి సో అంటే మనకి చెస్ట్ భాగం షేప్స్ అనేవి కరెక్ట్గా ఉండదన్నమాట సో మనకి టైట్గా రాకుండా షేప్ రావాలి అంటే కనుక మనం ఇది కంపల్సరిగా చెయ్యాలి అంటే ప్రిన్సెస్ కట్ కానీ టూ టక్స్ కానీ ఇప్పుడు మనం బ్లౌజ్కి త్రీ టక్స్ వేస్తాము చంక దగ్గర ఒకటి మెయిన్ షేప్ దగ్గర ఒకటి సో అలా త్రీ టక్స్ కాకుండా మనము ఫ్రంట్ పార్ట్ ఒకటి వేసుకోవచ్చు చంక దగ్గర అలా అయినా వేసుకోవచ్చు ఇలా ప్రిన్స్ కట్ అయినా చేసుకోవచ్చు అనమాట ఏంటంటే షేప్ కోసం అనమాట మనకి ఫ్రంట్ చెస్ట్ షేప్ కోసం ఓకేనా ఇలా నేను ఫస్ట్ అయితే లైనింగ్ మెయిన్ పార్ట్ మీద పెట్టేసి లైనింగ్ అనేది తిప్పేసుకున్నాను మీకు అవైలబుల్లో ఉంటే కనుక సేమ్ అంటే సేమ్ క్లాత్ పైపింగ్ వేసుకున్నా కానీ ఆ లుక్ డిఫరెంట్ ఉంటుందన్నమాట సో ఇదంతా వర్క్ కాబట్టి వర్క్ పైన వచ్చింది కాబట్టి నేను పైపింగ్ చేయలేదు సో మీరు కంపల్సరిగా ప్లెయిన్ క్లాత్ ఆ రేని ఆపోజిట్ క్లాత్ కానీ అంటే ఇప్పుడు సపోజ్ మనము చున్నీ వేరుగా తీసుకుందాం అనుకుందాము ఇప్పుడు నేను దీనికి హిప్ బెల్ట్ కూడా చేశాను అనమాట సో మీరు ఆపోజిట్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్తో పైపింగ్ వేసుకుంటే సూపర్ లుక్ ఉంటుంది అలాగే సేమ్ క్లాత్ వేసినా కూడా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కూడా మనము ఫస్ట్ అదైతే నెక్ తిప్పేసుకున్న తర్వాత మెయిన్ ఇంకొక పార్ట్ ఉంటుంది కదా ప్రిన్స్ కట్లో అది వచ్చేసి బ్యాక్ సైడే స్టిచ్ చేశాను నేను ఇక్కడ ఏ క్లాత్ తిప్పేయలేదండి ఓన్లీ బ్యాక్ లైనింగ్ ఏ అటాచ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ అనేది చేసుకుంటున్నాను టూ సైడ్స్ అటాచ్ అనేది చేసుకోవాలి వన్ సైడ్ అటాచ్ చేశాం కదా ఇలానే రెండో సైడ్ కూడా మనం అటాచ్ చేసుకోవాలన్నమాట తర్వాత నేను ఇక్కడ బాడీ పార్ట్ అనేది ఆల్రెడీ ఆల్రెడీ బాడీ పార్ట్ అనేది కుట్టేశాను అంటే ఐ మీన్ ఇప్పుడు ఏంటి ఏం లేదండి సేమ్ లైనింగ్స్ అనేవి జాయిన్ చేసేసాను నెక్ అనేది తిప్పేసేసాను లైనింగ్ తిప్పేస్తే మనకి అయిపోతుంది హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసాను తర్వాత ఇక్కడ నేను మామూలుగా కింద పార్ట్కి మనం ఏదైతే పీస్ తీసుకున్నామో కటింగ్ పార్ట్లో కటింగ్ తెలియని వాళ్ళు ఒకసారి చూడండి ఏదైతే కింద ఎక్కువ పీస్ తీసుకున్నాం కదా ఆ పీస్ అనేది ఖచ్చితంగా జాయిన్ చేయాలి లేకపోతే కనుక మనం కింద కూర్చున్నప్పుడు ఏంటంటే మనకి ఆ లైనింగ్ పార్ట్ అనేది టైట్ అయిపోయి లైనింగ్ పార్ట్ వరకు పైకి ఎత్తుకోవాల్సి వస్తుందనమాట కింద కూర్చున్నప్పుడు అందుకని కింద కూర్చున్నప్పుడు మనకు ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇలా సైడ్స్ అనేవి కంపల్సరిగా జాయిన్ చేయాల్సి ఉంటుంది అందుకని నేను లైనింగ్కి టూ సైడ్స్ దేనికి దానికి అటాచ్ అనేది చేశాను అనమాట ఇప్పుడు మనము ఫ్రంట్కి ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేయాలి బ్యాక్కి బ్యాక్ పార్ట్ అటాచ్ చేయాలి అలా మీరు సగానికి కట్ చేసుకోవాలి ఫాస్టే తర్వాత నేను ఇక్కడ బాక్స్ ప్లేటెడ్ టూ టూ ఇంచెస్ మా ఫోల్డ్ అనేది చేసుకున్నానండి ఇక్కడ చూసారు కదా ఈ టూ ఇంచెస్ ఇప్పుడు మనం ఎక్కడైతే కుర్చీ పెట్టుకున్నామో అక్కడ వరకు వెళ్ళాలన్నమాట తర్వాత మళ్ళీ టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఈ టూ ఇంచెస్ దీని కిందకి వెళ్ళిపోవాలన్నమాట ఇలా మనము మొత్తము బాక్స్ ప్లీటెడ్ అనేది తీ కుట్టుకోవాలి ఇది వచ్చేసి ఒక పార్ట్ అండి ఇంకొక పార్ట్ వచ్చేసి ఇంకో దానికి అనమాట డబల్ ఎక్సల్ సైజ్ కదా సో ఏం చేయాలంటే మనము ఫస్ట్ త్రీ ఇంచెస్ గ్యాప్ ఇవ్వాలి ఇటు సైడు త్రీ ఇంచెస్ గ్యాప్ ఇవ్వాలి అప్పుడే మనకి ఈ సైజు వస్తుందనమాట కింద త్రీ మీటర్స్ కదా సో ఎందుకంటే ఈ సైజు రావాలి అంటే కనుక ఫస్ట్ మనము త్రీ ఇంచెస్ వదిలేసాకే బాక్స్ ప్లీట్ పెట్టాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా త్రీ ఇంచెస్ వదిలే వదిలేయాలి వచ్చేటట్టు చూసుకోవాలి మనమే అంటే కుచ్చిళ్ళు మధ్యలో ఉండేటట్టుగా చూసుకోవాలి దీ ఈ సైజు వాళ్ళకి కుచ్చిళ్ళు అనేవి తక్కువగా వస్తాయి ఎందుకంటే సైజ్ ఎక్కువ ఉంటారు కాబట్టి సో నేను అందుకే చెప్పేది ఫస్ట్ త్రీ ఇంచెస్ వదిలేయాలి లాస్ట్ త్రీ ఇంచెస్ వదిలేయాలి అప్పుడే మనకి క్లాత్ అనేది సైజ్ సరిపోతుంది అనమాట ప్రిల్స్ అనేవి తక్కువ వచ్చినా నీట్నెస్ మొత్తం బాగుంటుంది సో అందుకని మీరు ఫస్ట్ త్రీ ఇంచెస్ వదిలేసిన తర్వాత ఇలా బాక్స్ ప్లీటెడ్ పెట్టేసుకోండి ఫస్ట్ త్రీ ఇంచెస్ లాస్ట్ త్రీ ఇంచెస్ వదిలేసేసి బాక్స్ ప్లీటెడ్ మధ్యలో పెట్టేసుకొని మనం ఇప్పుడు లైనింగ్ పార్ట్ అనేది అటాచ్ చేసేసుకోవాలి జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి హ్యాండ్స్ ఇవన్నీ నేను చాలా వీడియోస్లో చెప్పానండి హ్యాండ్స్ జాయిన్ చేయడము బాడీ పార్ట్ టైలరింగ్ మొత్తం నేను మీకు ఆల్మోస్ట్ అన్ని టిప్స్ చెప్పేశానండి ప్రిల్స్ కానీ బాక్స్ స్లిటెడ్ కానీ ఇవి ఎలా పెట్టుకోవాలనేది మీరు నా ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా మనం నీట్గా పెట్టుకోవాలి టైలరింగ్లో ఎలా నీట్గా నేర్చుకోవాలి ఇవన్నీ నేను మీకు టిప్స్ ఆల్రెడీ చెప్పేశాను ఇందులో ఏం లేదు ఒక ఐడియా కోసము డిజైనింగ్ కోసము చూపిస్తున్నాను ఇది డబల్ ఎక్సెల్ సైజు కదా సో నేను ఈ సైజ్ అయితే మీకు ఇప్పటి వరకు చెప్పలేదని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఎలా పెట్టుకోవాలి త్రీ మీటర్స్ క్లాత్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది చెప్పాను కదా ఫస్ట్ మీరు కింద కిందపాటిది త్రీ ఇంచెస్ వదిలేయండి ఫస్ట్ ఇట్లాస్ట్ త్రీ ఇంచెస్ వదిలేసి మధ్యలో కుచ్చిళ్ళు వచ్చేటట్టుగా చూసుకోండి చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోండి మళ్ళీ త్రీ ఇంచెస్ కుర్చీళ్ళు అంటే మనకి మనకి అసలు కుచ్చిళ్ళు తక్కువ వస్తాయి క్లాత్ సరిపోదు అనమాట సో అందుకు నేను చెప్పేది ఇలా మనము టూ సైడ్స్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము క్లాత్ని అటాచ్ చేయాలండి అటాచ్ కూడా మనము హ్యాండ్ లూజు ఆమ్ రౌండ్ ఇవన్నీ కంపల్సరీగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ ఇవి చెక్ చేసుకున్న తర్వాత చెస్ట్ హ్యాండ్స్ కిందనే మనకి చెస్ట్ వస్తుందనమాట హై చెస్ట్ వేస్ట్ కంపల్సరీ మనం చెక్ చేసుకొని అప్పుడే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వచ్చినట్టు వాళ్ళ బాడీకి కరెక్ట్గా సరిపోతేనే ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చినట్టు ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మీరు ఇప్పుడు మెజర్మెంట్స్ తీసేటప్పుడు కరెక్ట్ సైజ్ తీస్తారు మనము ఒక హాఫ్ ఇంచ్ టు వన్ ఇంచు అటు ఇటు కుట్టకపోతే వాళ్ళకి స్కిన్కి టైట్ అయిపోయి అతుక్కొని ఉంటుందన్నమాట టైట్ అయ్యి అతుక్కొని ఉండకుండా మీరు ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచ్ టు వన్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు అటు ఇటుగా పెట్టాలన్నమాట అప్పుడే వాళ్ళకి వేసుకోవడానికి టైట్ కానీ ఆ రేని కంఫర్టబుల్ అనిపిస్తుంది మీరు స్కిన్ టైట్గా స్కిన్ టైట్గా ఇప్పుడు బ్రా టైపు అంత టైట్గా చేశారంటే వాళ్ళకి వేసుకోవడానికి కుదరదు సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఫిట్టింగ్ సరిపోలేదు అనేసి అనుకుంటారు ఫిట్టింగ్ నీట్గా లేదు అని అనుకుంటారు సో మీరు ఫిట్టింగ్ కూడా నీట్గా రావాలంటే వన్ ఇంచ్ కంపల్సరిగా మీరు అటు ఇటు కుట్టాల్సిందే వన్ నుంచి మాత్రం తీసుకోండి వన్ ఇంచ్ అటు ఇటుగా కుడితేనే మళ్ళీ సరిపోతుంది అట్లానే ఎక్కువ లూజ్ పెట్టారు మళ్ళీ అది కూడా సరిపోలేదని అంటారు ఎక్కువైందని అంటారు సో మీరు చూసుకోవాలి అది టైలరింగ్లో ఒక్కసారి మీరు ఎవరికైనా కుట్టేటప్పుడు ఆలోచించుకోండి వీళ్ళ బాడీకి ఎలా ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఉన్నారు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు వీళ్ళకి ఏమని అనుకుంటారంటే మరీ ఫిట్గా ఉంటే కోరుకోరండి కొంచెం అటు ఇటుగా లూజ్ కోరుకుంటారు సో మనము ఇప్పుడు కొంచెం బాగా సన్నగా ఉండే వాళ్ళైతే మన స్కిన్కి అతుక్కోవాలని అనుకుంటారు అంటే కరెక్ట్గా ఫిట్ అవ్వాలని అనుకుంటారు సైజ్ తెలియాలని అనుకుంటారు సో ఏంటంటే ఇప్పుడు మనము మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళకైనా వాళ్ళకైనా ఎవరికైనా సరే వన్ ఇంచ్ అటు ఇటుగా పెడితేనే వాళ్ళ కొంచెము కంఫర్టబుల్ ఉంటుంది వేసుకోవడానికి సో అది మనము చూసుకొని జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ చెస్ట్ వేస్ట్ ఇవన్నీ మార్కింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకుంటున్నాను ఫస్ట్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కంపల్సరీగా ఇవి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఇవి అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి అప్పుడే మనకి నీట్గా వస్తుంది లేకపోతే రాదు కరెక్ట్గా ఇప్పుడు సరి చేసుకోండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నడుం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆపుకొని ఇక్కడ చాలా మందికి అంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం పైకి కిందకి అలా జరుగుతూ ఉంటుంది మీరు హ్యాండ్ దగ్గర నుంచి అటాచ్ చేసేటప్పుడే పిన్స్ కానీ అరీని మీరు పట్టుకోవడం కానీ చెయ్యాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ పైకి బ్యాక్ కిందకి అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు రాకుండా అలా రాకుండా ఉండాలంటే హ్యాండ్స్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి ఎక్కడ ఎక్కువ అటాచ్ చేశాము అంటే ఐ మీన్ హ్యాండ్స్ దగ్గర ఎక్కడ అటాచ్ చేసామా ఆర్ బాడీ దగ్గర ఎక్కువ అటాచ్ చేసామా ఎక్కువ అటాచ్ చేస్తే ఇది కూడా ఎక్కువ అటాచ్ చేయడము అలా చూసుకోవాలి మీరే సో మనకప్పుడు సమానంగా వస్తుంది హ్యాండ్స్ సమానంగా జాయిన్ చేయకపోతేనే మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా జాయిన్ చేసామా లేదా అనేది చెక్ చేసుకోవాలి బాడీ పార్ట్ కూడా అంటే బాడీ బాడీకి కింద పార్ట్ అటాచ్ చేస్తాం కదా ఒక్కొక్క ఒక్కొక్కటేమో కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అలా చేస్తాం అనమాట సో హ్యాండ్స్ బాడీ పార్ట్ ఇవి పైన బాడీ పార్ట్కి ఈ అటాచ్ చేస్తాం కదా ఇవి కరెక్ట్గా చూసుకొని మీరు ఎగుడు దిగుడు రాకుండా చూసుకోవాలి తర్వాత ఫస్ట్ అక్కడ ఆపేసిన తర్వాత లైనింగ్ని పైకి వదిలేయాలి కింద వదిలేయాలి పైన వదిలేయాలి వదిలేసిన తర్వాత మనం ఫస్ట్ గట్టి కుట్టు అంటే రెండు కొంచెం ముందుకి వెనక్కి తిప్పండి అలానే ఎక్కువ కుట్టు వేశారంటే మీరు ఇప్పేటప్పుడు క్లాత్ అనేది ఇదిగే ఇదిగా అయిపోతుంది మీరు అటు ఇటుగా మనం మంచిగా రాలేదని చెప్పేసి ఇప్పడానికి ప్రయత్నిస్తే మాత్రము ఇవేంటంటే ఇది కొంచెం జూట్ టైప్ అనమాట మనకి కరెక్ట్గా ఉండదన్నమాట సో మీరు వేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా వేయాలి ఇది గుర్తుపెట్టుకోండి కొంచెం కాటన్ టైప్ అయితే ఏమీ అవ్వవు బట్ ఇవి జూట్ క్లాత్స్ కానీ అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి కదా లెనిన్ కానీ ఈ టైపువి కొంచెం మనకి ఏంటంటే గట్టి కుట్టు వల్ల కొంచెం అటు ఇటు క్లాత్ అనేవి పీసులు రావడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట సో అందుకని జాగ్రత్తగా వేసుకోండి వేసుకునేటప్పుడే మనం కరెక్ట్గా వేస్తున్నామా లేదా అని చెక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పదీసే పనులైతే మనం అస్సలు పెట్టుకోకూడదు అప్పుడు మనకి క్లాత్ నీట్నెస్ అనేది పోతుంది ఇంక ఎప్పుడో ఒకసారి అంటారా మనకి అది కామన్గా జరుగుతుంది కదా సో అందుకనమాట ఇక్కడికి వచ్చాక మళ్ళీ లోపల క్లాత్ని మనం విడిగా చేయాలన్నమాట అలా విడిగా రావాలంటే కనుక లోపల క్లాత్ని లోపలికి నెట్టేసేయాలి ఇక్కడికి వచ్చేసిన తర్వాత లోపల క్లాత్ని లోపలికి నెట్టేసేసి పైన క్లాత్ని మనము ఇంకా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లైనింగ్ క్లాత్ని ఇంక ఇక్కడ చివరి వరకు ఇలా కుట్టుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా కింద అనేసి కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి నీట్నెస్ అనేది కరెక్ట్గా వస్తుంది మీరు అదే ఇది ఒక్కటే మీరు చూసుకోవాలి మీకు లాంగ్ ఫ్రాక్స్ అంతా బాగా కుడతారు పొయ్యేదల్లా సైడ్స్ జాయింట్లోనే అవునా కాదా సైడ్స్ జాయింట్లోనే నీట్నెస్ అనేది పోతుంది సో చాలామంది ఏం చేస్తారంటే లోపల ఎలా స్టిచ్చింగ్ ఉంది పైన ఏమో కొంతమంది నీట్గానే ఉంటుంది కానీ లోపల చూస్తే తిత్తులు తిత్తులుగా ఉంటుంది అది రాకుండా ఉండాలంటే మీరు ఈ పార్ట్స్ అనేవి మీరు ఇవి నేర్చుకుంటేనే మీకు నీట్నెస్ వస్తుంది సో మీరు ఈ టిప్స్ అనేవి ఫాలో అయితే మీకు నీట్గా వస్తుంది అనమాట నేను ఎప్పుడైనా సరే జాయిన్ చేసాక ఒకసారి ఏం చేసుకుంటానంటే ఎక్స్ట్రా కుట్లు వేయకముందు లోపల బాడీ పార్ట్ దగ్గర సైడ్ ఇటు చివర అటు చివర కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట ఫిట్టింగ్ నీట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా కుట్లు అనేవి జాయిన్ అనమాట ఇప్పుడు ముందే ఎక్స్ట్రా కుట్లు జాయిన్ చేసామంటే కనుక మనకి ఏంటంటే లోపల నీట్కి రాలేదనుకోండి పద్దాకి పియ్యాలి సో ముందే మనం చూసుకుంటే సరిపోతుంది తర్వాత బాడీ పార్ట్ వరకు ఇంకా రెండు కుట్లు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి ఇంక ఇంతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో ఫైనల్ లుక్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు బాడీ పార్ట్ అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు మనము ఇంకా చున్నీ వేసి హిప్ బెల్ట్ పెడితే ఎలా ఉంటుందో చూద్దాము నేను హిప్ బెల్ట్ వచ్చేసి నార్మల్ నీడులతోనే చిన్న ప్యాచ్ తీసుకున్నానండి క్లాత్ మీద ప్యాచెస్ ఉంటాయి కదా చిన్న చిన్న ప్యాచెస్ ఆ ప్యాచెస్ తీసుకొని వాటి చుట్టూ లావ్ బీడ్స్ అనేవి కుట్టాను అనమాట హిప్ బెల్ట్కి మీకు హిప్ బెల్ట్ కూడా చూపించాను కదా డ్రెస్ అప్పుడు సో నేను మీకు ఎవరైనా కావాలంటే మళ్ళీ మెసేజ్ చేయండి నేను మళ్ళీ ఈసారి డ్రెస్ కుట్టేటప్పుడు చెప్తాను చిన్న ప్యాచెస్ చుట్టూ నార్మల్ నీళ్లతోనే ఆ లావ్ బీడ్స్ అనేవి కుట్టాను అనమాట తర్వాత డోరీస్ పెట్టాను డోరీస్ పెట్ డోర్ అనేవి నార్మల్ నీళ్ళతో పెడితేనే మనకి లుక్ అనేది బాగుంటుంది సో నార్మల్ నీళ్ళతోనే పెట్టడానికి ట్రై చేయండి కిందేమో త్రీ మీటర్స్ పైన ఏమో వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ చూసారు కదా ఫైనల్గా లుక్ అనేది చున్నీ వేస్తే ఇలా ఉంది